ఈ ఇవాల్టికైనా సీఎంఓ ఆఫీసులో ఒక దళిత ఆఫీసర్ని దళిత ఐఏఎస్ ఆఫీస్ ఎట్లా నియామకం చేసినావో, ఒక బీసీని ఒక ఎస్టీని ఒక మైనార్టీ ఆఫీసర్ని కూడా నియామకం చేయమని చెప్పి కోరుతున్నా. ఇవాల్టికైనా మీరు దళిత బంధు ప్రోగ్రాం కేవలం హుజూరాబాద్కే పరిమితం చేయకుండా రాష్ట్రంలో ఉన్న దళిత జాతికి అంతా కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వారితో పాటుగా అన్ని కులాలలో ఉన్నటువంటి పేదలున్నారు, వాళ్ళు మేరోళ్ళు కావచ్చు, వాళ్ళు మేదరోళ్ళు కావచ్చు, వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు, వాళ్ళు కుమ్మరోళ్ళు కావచ్చు, వాళ్ళకు రజకులు కావచ్చు, వాళ్ళు నాయి బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు ముదిరాజులు కావచ్చు, వాళ్ళు గౌడనలు కావచ్చు, వాళ్ళు గొల్ల కుర్మలు కావచ్చు, వాళ్ళు కాపుదనపులు కావచ్చు, పద్మశాలులు కావచ్చు, వీళ్ళందరినీ అడుక్కునేటువంటి సంచార జాతులు కావచ్చు. వాళ్ళు బుడిగజంగాల రూపంలో ఉండొచ్చు, వాళ్ళు పెద్దమనుల రూపంలో ఉండొచ్చు, వాళ్ళు గంగిరెద్దుల రూపంలో ఉండొచ్చు, వాళ్ళు పూసల రూపంలో ఉండొచ్చు. ఎక్కడ దొరికితే అక్కడ ప్లాస్టిక్ షీట్ల కింద జీవనం కొనసాగిస్తూ అన్నమో రామచంద్ర అని చెప్పి కనిపించిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేని, కన్న బిడ్డని చదివించలేని స్థితిలో ఉన్నారో వాళ్ళకు కూడా 15 లక్షల రూపాయలు చొప్పులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరెట్లయితే చింతమడకలో కులం మతం లేకుండా పార్టీతో రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఎట్ల 15 లక్షల రూపాయల చొప్పున ఇచ్చినవో, తెలంగాణ వ్యాప్తంగా కూడా అదే పద్ధతి ఆచరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నేను రెండవ డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికే తెలంగాణ ప్రజలు అసహించుకుంటాను దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ పార్టీల నాయకులు కానీ, ప్రజాస్వామ్యం గొప్పగుండాలని భావించేటువంటి ప్రజాస్వామిక వాదులు కానీ, మేధావి వర్గం కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ, ప్రెస్ మిత్రులు కానీ, ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే బుద్ధిజీవులందరూ కూడా గింత నిర్బంధం హుజూరాబాద్లో ఎందుకు పెడుతున్నారు, గిన్నె 100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, గింత భయానక వాతావరణం ఎందుకు తెస్తున్నారు, పచ్చటి హుజూరాబాద్ పల్లెలలో ఎందుకు చిచ్చు పెడుతున్నారని చెప్పి అయితే వాళ్ళు భావిస్తున్నారో, వాళ్ళు మదన పడుతున్నారో, ఇట్లాంటి నికృష్టమైన నీచమైన చర్యలు తక్షణమే ఆపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక్కొక్క కుటుంబాన్ని పట్టుకొని ప్రతి ఇంటి గడపని తట్టి, ఇవాళ ఎంత నీచమంటే ఒక 2 ఎగ్జాంపుల్స్, 100 ఎగ్జాంపుల్స్ అని తర్వాత చెప్తా, మీకు ఇస్తా, అందజేస్తా. ముఖ్యమంత్రి గారి మీటింగ్లో స్వయంగా 2 మహిళలు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు, ఈ ముఖ్యమంత్రి గారు అన్ని చెప్పడం మట్టుకే తప్ప చేసేది లేదని చెప్పి వాళ్ళ కన్వర్జేషన్ మీ సోషల్ మీడియాలో వచ్చింది. ఆ 2 మహిళలకి ఇంటెలిజెన్స్ వాళ్ళు ట్రాక్ చేసి ట్రేసింగ్ చేసి ఆ 2 మహిళలకు ముఖ్యమంత్రి గారి చేత ఫోన్ చేయించారు. మేము ఇవ్వమనుకుంటున్నాం అమ్మా, మేము ఇస్తామమ్మా అంటే మీటింగ్లలో వేలాది మంది మీటింగ్లో 2 మహిళలు సొంత వాళ్ళ అంతరాత్మని ఆవిష్కరించే ప్రయత్నం చేసి మాట్లాడితే, ఆ 2 మహిళల ఫోటోలు సోషల్ మీడియాలో వస్తే దాన్ని ఒక ఇంటెలిజెన్స్ డిఎస్పీ ట్రేస్ చేసి వాళ్ళ చేత ముఖ్యమంత్రి గారితో మాట్లాడించిందంటే మీరు అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి గారు ఎంత దిగజారిపోయిండో. ఇవాళ ఆ మహిళల అభిప్రాయాన్ని మార్చగలుగుతావా? ఇవాళ ఎక్కడనో 100,000 మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, చిన్న చిన్న పిల్లలు తు అనే మాట్లాడే మాటలు. ఇవాళ వాళ్ళందరితో మాట్లాడగలిగేటువంటి శక్తి కానీ వాళ్ళ అభిప్రాయాన్ని మార్చగలిగే శక్తి ముఖ్యమంత్రి కాదు కదా, ముఖ్యమంత్రి జయజమ్మ కూడా ఉండదనే విషయం మర్చిపోవద్దు. ముఖ్యమంత్రి గారి స్థాయి గతంలో నేను లేకుండానే గెలుస్తాం ఉప ఎన్నికలు, అదో పెద్ద లెక్కన నేను తలుచుకుంటే ఒక లెక్కే కాదు అనేటువంటి ముఖ్యమంత్రి మొన్న హుజూరాబాద్ సభలో మాట్లాడి
అవసరమైతే మండలానికి కూడా వస్తా అని చెప్పిండు, అవసరమైతే గ్రామాలకు కూడా వస్తారు కావచ్చు. ఇప్పటికే ఎంపీపీలతో జడ్పీటీసీలతో నాయకులతో స్వయంగా సమావేశం పెట్టిండు ప్రగతి భవన్లో, ఒక్కసారి కాదు ఒక 3-4 సార్లు మాట్లాడిండు. బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండ్రు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండ్రు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు, ఇంకా అనేక విత్తా అని చెప్పి ఆశలు పెట్టిండ్రు, అనేక మంది నాయకులను జాయిన్ చేసుకున్నారు. ఇవన్నీ సాలదన్నట్టుగా స్వయంగా ఒక చిన్న వార్డు మెంబర్తో ఒక చిన్న కార్యకర్తతో కూడా మాట్లాడే స్థాయికి దిగజారిండు ముఖ్యమంత్రి గారు. సిద్దిపేట మంత్రిమే ఇక్కడ అడ్డబెట్టిండు, రోజు తిట్టుడే, మీ క్రెడిబిలిటీ లేదు, మిమ్మల్ని ఎవరు విశ్వసిస్తలేరు, మీరు అడిగితే ఓట్లు పట్టట్లేవు అని చెప్పి మా నాయకులను తిడుతూనే, నేను మా నాతో 20 సంవత్సరాలు పనిచేసిన మా నాయకత్వాన్ని కూడా అడుగుతున్నా, నేను ఎన్నడూ ఒక పల్లెత్తు మాడనిలే, వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకునేది నా కర్తవ్యం అంతా కూడా వాళ్ళని నిర్వహించేది, వాళ్ళకి ఆ గౌరవం మర్యాద ఆ బాధ్యతలు ఉండే. ఇవాళ ఏం చేస్తాను, ఇక్కడ మా సర్పంచ్ మీద నమ్మకం లేక, ఎంపీటీసీ మీద నమ్మకం లేక, ఎంపీపీ మీద నమ్మకం లేక, కౌన్సిలర్ మీద నమ్మకం లేక, జడ్పీటీసీ మీద నమ్మకం లేక, కార్యకర్త మీద నమ్మకం లేక, సిద్దిపేట నుంచి కొన్ని వందల మంది ఇక్కడ డంప్ చేసి వాళ్ళే బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నాడ, వాళ్ళే మీటింగ్కి డబ్బులు ఇస్తున్నాడ, వాళ్ళే ఇంటికి తిరుగుతున్నాడట, వాళ్ళే వెహికల్స్ డబ్బులు కూడా ఇస్తున్నాడ. అంటే గింత అపనమ్మకంతో కూడినటువంటి పని జరుగుతున్నప్పుడు దయచేసి మిమ్మల్ని ఇన్ని అవమానాలు భరించి ఇంత నీచపు బతుకు బతకాల్సిన అక్కరుందా, ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. ఇప్పుడే గిట్ల ఉంటే, ఇప్పుడే నీ ఎన్నికలప్పుడే గిట్ల ఉంటే ఎన్నికల తర్వాత మీ ముఖం చూసే దిక్కుండనే విషయం మీరు మర్చిపోకండి. ఎవరు వస్తారు అప్పుడు, నీ సిద్దిపేట మంత్రి వస్తాడా, నీ కరీంనగర్ మంత్రి వస్తాడా, నీ వరంగల్ మంత్రి వస్తాడా? హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఎవరికి వాళ్ళే బతుకు జీవుడు అన్నట్టు ఉంటుంది తప్ప ఒకరి మీద ఒకరి నియోజకవర్గంలో ఒక ఏళ్ళు పెట్టే పరిస్థితి ఉండదు. 100కు 100% చెప్పదలుచుకున్నాం, ముఖ్యమంత్రి గారి ప్రతిష్ట దిగజారిన తర్వాత, ముఖ్యమంత్రి మీద ప్రజలకు విశ్వాసం పోయిన తర్వాత, ముఖ్యమంత్రి గారి మీద ఆధారపడ్డ ప్రభుత్వం కాబట్టి, పార్టీ కాబట్టి తప్పకుండా వీళ్ళంతా కనుమరుగు కాక తప్పదు. తలకాయ కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా తెలంగాణలో ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, ఈ నాయకులను గెలిపించే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. మీరు తీసుకున్న నిర్ణయం పట్ల మీరు ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. కానీ ఒకటి మాత్రం సత్యం, అదే పనిగా కొంతమంది నాయకులు ప్రజల మీద దౌర్జన్యం చేసిన వాళ్ళు, ప్రజలను నా దగ్గర రాకుండా చేసిన వాళ్ళను, ప్రజల సమస్యలు పట్టించుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం మళ్ళీ చేర్చుకోకంటున్నారు, పక్కా చేర్చుకోం, వాళ్ళ దగ్గర రానిచ్చే ప్రసక్తి లేదు.